నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహ్యమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, సాధారణంగా అండి మనిషిని పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా డబ్బు సమస్య అనేది ఉంటూనే ఉందండి. ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఇంకా కూడా డబ్బు సమస్యలు ఎక్కువవుతూనే ఉన్నాయి, కానీ ఎవరికీ కూడా తగ్గటం లేదు. అలా కాకుండా ఇంకా డబ్బు సమస్యనే మటుకే కాకుండా డబ్బు కూడా ఇంకా మనం ఎక్కువగా సంపాదించాలని, లేదంటే కనుక మన దగ్గర డబ్బు ఉంటే ఈ పలానా వస్తువు కొనుక్కోవచ్చు కదా, పలానా చదువు చదువుకోవచ్చు కదా, పలానా వ్యక్తికి ఇచ్చి మన అమ్మాయిని పెళ్లి చేయొచ్చు కదా అన్న ఆలోచనలు అనేవి అందరికీ ఉంటాయండి. అందువల్ల మన ఇంట్లో కూడా కట్టలు కట్టలు డబ్బులు అనేవి ఎలా సంపాదించాలి, ఎలా చేర్చిపెట్టుకోవాలి ఆలోచన అనేది అందరికీ ఉంటుందండి. అందువల్ల అలా డబ్బులు సంపాదించాలి అని అంటే కనుక మనం చేయవలసిన పరిహారం ఏంటి అనేది ఈరోజు ఒక చిన్న పరిహారం తెలుసుకుందామండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చాలామంది అండి అక్క మీరు పెట్టే పూజలు పరిహారాలు ఒక్కొక్కసారి మేము చేసుకోలేకపోతున్నాం అక్క. మాకు ఈజీగా ఉండే పరిహారాలు అంటే, మేము వేరే రూమ్ వేరే ఊర్లో ఉంటున్నాం అక్క, మేము పలానా హాస్టల్లో ఉంటున్నాము, మేము వేరే మతస్థులమ్మక్క, మాకు ఈ పూజలు మంత్రాల గురించి తెలియదక్క, మేము ఈ పరిహారాలు చేసుకోవచ్చా అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈజీగా చేసుకోగలిగే పరిహారం అండి. అంటే ప్రతిరోజు కూడా మనం పొద్దున్నే లేవగానే ఎవరమైనా సరే స్నానాలు చేస్తూ ఉంటామండి. అలా స్నానం చేసేటప్పుడు మనం ఏదో బకెట్లో నీళ్లు తిప్పుకొని గబగబా పోసుకొని వచ్చేస్తూ ఉంటామండి. అసలు ఆ బకెట్లో కూడా మన పెద్దవాళ్ళు స్నానం చేసేటప్పుడు ఒక రెండు వేపాకులు వేసుకోవాలని, కొంచెం పసుపు పొడి వేసుకోవాలని చెబుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా మనం ఎక్కడ పాటిస్తున్నాం? మనకేంటంటే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళే టైంలో ఎంత టైం అనేది మనకు ఉండదు. అందువల్ల కంగారు కంగారు ఏదో నీళ్లు పోసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అసలు స్నానం చేసేది ఎందుకండి? మనకి ఊరికే స్వెట్ అవుతుందనో, ఒళ్ళంతా మట్టిగా ఉంది చిరాగ్గా ఉందని మట్టికైనా స్నానం చేస్తాం కాదు కదా. మనం స్నానం చేసేది ఎందుకోసము అని అంటే అండి, మనం నాలుగు చోట్లకు బయటకు వెళ్ళొస్తూ ఉంటారు. పిల్లలన్నా ఆడుకోవడానికి బయటకు వెళ్తారు, ఇంకా పెద్దవాళ్ళు కూడా బయటకు ఆఫీస్కి అది వెళ్ళి రావటం. ఇలా లేడీస్ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, బయటకు వెళ్ళే వాళ్ళైనా సరే, ఎవరమైనా సరే స్నానం చేసేది ఒట్టి చిరాకు కోసం మట్టుకే కాదండి. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోవాలి అని మనందరం కూడా ఆలోచించాలండి. మనకి ఎలా అయితే ఒళ్ళు అనేది శుభ్రంగా ఉంచుకోవాలో, అలాగే మనలో ఉన్న ఆత్మ కానీ, లేదంటే కనుక మనలో ఉన్న ఒక శక్తివంతమైన ఒక విషయాలన్నీ కూడా ఫ్రెష్గా ఎప్పుడు ఉండాలి అని అంటే కనుక, ఇలాగా స్నానం చేసే నీటిలో మనం చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయండి. ఎప్పుడైతే కనుక మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుందో, అప్పుడే మనం ప్రతిసారి కూడా ఒకసారి మామూలుగా స్నానం చేసి ఒకసారి చూడమ్మా నీకు చాలా ఫ్రెష్గా ఉంటుందని అంటారు మన పెద్దవాళ్ళు. స్నానం చేస్తేనే అంత ఫ్రెష్గా ఉండే మనం. నిజంగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో స్నానం చేస్తే కనుక నిజంగా ఇంకెంత ఫ్రెష్గా ఉంటాం, మనం అనుకున్న కోరికలు ఎంత తొందరగా తీరతాయి అనేది మనందరం కూడా ఒకసారి ఆలోచించవచ్చు. ఇంకా అందుకోసం మనకి చేయవలసిన పరిహారం ఏంటి అని అంటే, నిజంగా అండి ఈ పరిహారాన్ని ఒక 3 రోజుల పాటు చేస్తే సరిపోతుంది. నిజంగా పొద్దున్నే స్నానం చేసేటప్పుడు, నిజంగా అది వేడి నీళ్ళైనా పర్వాలేదు, లేదంటే కనుక చన్నీళ్ళైనా పర్వాలేదు, ఒక మంత్రాన్ని ఒక మాటని మీ అందరికీ తెలుసండి. మనకి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా డబ్బుకు సంబంధించిన విషయానికి ఒక బీజాక్షరం ఉందండి, శ్రీం అనే బీజాక్షరం. ఓం శ్రీం అనే బీజాక్షరం. మీరు శ్రీం అని అయినా సరే అనుకోవచ్చు, లేదంటే ఓం శ్రీం అని అయినా సరే అనుకోవచ్చు. ఇంకా ఈ మంత్రాన్ని అనుకునేటప్పుడు మీరు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. అక్క పీరియడ్స్లో ఉన్న వాళ్ళు అనుకోవచ్చా, నాన్ వెజ్ తినేసాం అక్క, స్నానానికి వెళుతున్నాం, ఇలాంటి సమయంలో మనం అనుకోవచ్చా అండి? ఖచ్చితంగా అనుకోవచ్చండి, స్నానం చేయడానికే కదా వెళుతున్నాం. అసలు ఒంట్లో బాగున్నప్పుడు ఎలాంటి సమయంలో అయినా సరే ఈ బీజాక్షరాలను మనం ఉపయోగించుకోవచ్చు అని అమ్మవారు చేసే ప్రతి అద్భుతాలను బట్టి మనం తెలుసుకోగలుగుతున్నామండి. అలాగే ఇప్పుడు చూడపోయే ఈ పరిహారానికి ఓం శ్రీం అనే మంత్రాన్ని మనం అనుకుంటూ నిజంగా ఒక బకెట్ నీళ్ళల్లో, మామూలుగా స్నానానికి మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదండి, ఆ నీళ్ళల్లో మీరు ఏం చేస్తారు అంటే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి ఫ్రెండ్స్. అది ఆ బిర్యానీ ఆకుని అరచేతిలో పెట్టుకోండి. ఇంకా దానితో పాటు అంటే ఆ బిర్యానీ ఆకుతో పాటు మీరు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఉంటుంది కదా, అంటే దాల్చిన చెక్క అని అంటాం కదా, మనం మసాలాకి వాడుతూ ఉంటాం దాల్చిన చెక్క, మీ అందరికీ తెలుసు. నేను ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు అనేది చాలా వరకు కూడా ఎన్నో పరిహారాలు చేయడానికి మనం బిర్యానీ ఆకును వాడుతూనే ఉన్నాం. వాటితో పాటు మనకి దాల్చిన చెక్క కూడా నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి, డబ్బు అనేది మనకి ఒక మ్యాగ్నెట్ లాగా మనల్ని వచ్చి అంటుకోవాలి అని అంటే ఐస్కాంతం ఎలా అయితే అంటుకుంటుందో అలాగా అంత శక్తివంతమైన
ఒక పరిహారం ఏంటి అని అంటే ఈ పరిహారం అండి. ఒక చిన్న దాల్చిన చెక్క, ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకండి. ఈ రెండు కూడా మనకి అరచేతిలో పెట్టుకొని మనం మన మనసులో ఏదైతే ఒక కోరిక ఉందో, మనం డబ్బులు సంపాదించాలి, ఫలానా జీతానికి నేను ఒక జాబ్కు వెళ్ళాలి, అంటే నేను 1 లక్ష రూపాయలు సంపాదించాలి, 2 లక్షలు జాబ్ వచ్చే అవకాశం అనేది నాకు దొరికింది, ఇది కనుక నాకు దక్కితే చాలా సంతోషపడతాను అని చెప్పేసి మీరు ఏదైతే ఒక పాజిటివ్గా అనుకుంటున్నారో, బిర్యానీ ఆకుతో చేసే పరిహారం అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గానే అనుకోవాలండి. అంటే ఫలానా జాబ్ నాకు దక్కింది, ఫలానా డబ్బు అనేది నాకు దక్కింది, నేను కూడా 1 లక్ష 1 లక్షలు సంపాదించగలను అని చెప్పి ఒక పాజిటివ్గా అనుకుంటూ, నేను కూడా ఇల్లు కట్టగలను, నేను కూడా ఎలాంటి విషయాన్నైనా సరే చేయగలను అని చెప్పి ఒక పాజిటివ్గా అనుకుంటూ ఈ రెండు వస్తువులని, ఒక్క ఆకు చాలండి, ఒక బిర్యానీ ఆకు ప్లస్ ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఈ రెండు కూడా అరచేతిలో పెట్టుకొని చక్కగా ఓం శ్రీం అనే మంత్రాన్ని అనుకుంటూ, అనుకున్న తర్వాత ఆ రెండు కూడా నీళ్ళల్లో వేసేయాలండి. అంటే బకెట్ నీళ్లు తీసుకుంటాం కదా, ఆ నీళ్ళల్లో ఈ రెండు కూడా వేసేయండి. వేసేసి ఆ నీళ్లతో స్నానం చేసేయండి ఫ్రెండ్స్. నిజంగా ఒక 5 నిమిషాలు చక్కగా కలిపేసేయండి. కలపడానికంటే దాంట్లో నానితే బాగుంటుంది ఆ బిర్యానీ ఆకును ప్లస్ దాల్చిన చెక్క. నిజంగా దాల్చిన చెక్కతో కానీ బిర్యానీతో కానీ అమ్మవారి ముందు పరిహారం చేశాము, ఇలా స్నానం చేస్తే కూడా నిజంగా మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోయి రావాల్సిన టైంకి ఖచ్చితంగా మన దగ్గరికి అన్ని విషయాలు కూడా చేరాలి అని అంటే కనుక మనం ఇలాంటి విషయాలు చేయాలండి. చిన్న చిన్న పరిహారాలు మనకి ఎంతోమంది అడ్డుపడుతూ ఉంటారండి, మంచి మంచి విషయాలను చేయకుండా అది వాళ్ళు సక్సెస్ అవ్వకూడదు అనటం కోసం ఎంతోమంది అడ్డుపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అడ్డుపడకుండా ఉండాలి అని అంటే కనుక వాళ్ళు మన జోలికి రాకూడదండి. చక్కగా ఈ నీళ్ళతో ఫ్రెష్గా స్నానం చేసి వెళితే అలాగే ఎవరైనా సరే చెడు చేయాలని అనుకున్న వాళ్ళైనా సరే మన దాకా రాకుండా తిరిగి వెళ్ళిపోతారండి. అదే ఈ బిర్యానీ ఆకుకిని దాచిన చెక్కకి ఉన్న మహత్యం అనమాట. అందువల్ల అలా స్నానం చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా డబ్బులు మీరు అనుకున్న దానికంటే చక్కగా ఎక్కువగానే మీరు సంపాదించగలుగుతారు. ఒక 3 రోజుల పాటు పొద్దున్న పూట ఇలా స్నానం చేసేటప్పుడు ఈ 3 రోజుల పాటు ఇలా చేయండి. ఎవరికి వాళ్ళు విడివిడిగా చేసుకోండి. అందరూ కూడా చేయాలని అనుకుంటున్న స్నానం అని అనుకున్నప్పుడు ఒక బిర్యానీ ఆకుతోటే కాకుండా ఎవరికి వాళ్ళు ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క తీసుకొని ఆ నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ఆ బిర్యానీ ఆకుని దాల్చిన చెక్కని ఆ నీళ్ళల్లోంచి తీసి, అంటే నీళ్ళకి అడుగున వెళ్ళిపోతుంది కదా, వాటిని తీసేసి ఆ చెట్లలో పడేసి మళ్ళీ ఫ్రెష్గా ఎవరైతే స్నానం చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ వేసుకుని స్నానం చేయండి. ఇలా 3 రోజుల పాటు చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఒక అద్భుతాన్ని మీరే చూస్తారు. అక్క నిజంగా చాలా మంచి ప్రయోజనం అక్క ఇది. ఇంకా ఇలా వేసిన నీళ్లతో మీరు చక్కగా తలకి స్నానం చేస్తే ఇంకా మంచిదండి. తలకి కూడా చేయొచ్చు అనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే అనిపిస్తుంది ఎంత అద్భుతం అనేది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.